నమస్తే అన్న అందరికి నమస్కారం. కువైట్ ప్రభుత్వం బక్రీద్ పండుగకు ముందు కువైటి ప్రజలకు శుభవార్త చెప్పింది. కువైట్ లోని ప్రజల అప్పును కువైట్ ప్రభుత్వం తీర్చింది. వివరాలలోకి వెళితే కువైట్ లో 5,000 దినార్ల కంటే తక్కువ అప్పు కలిగి ఉన్న కువైటీ ప్రజల అప్పులు తీర్చడానికి మీ భయం వారికి సంతోషం అనే ప్రచారంతో విరాళాలు సేకరించి దాదాపు 95% కువైటీల రుణాల చెల్లింపుల ఫైలును పూర్తి చేసినట్లు న్యాయమంత్రిత్వ శాఖలోని జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ తెలిపింది. దీని వలన 7,600 కంటే ఎక్కువ కువైటీ కుటుంబాలు ఈద్ అల్ ఆదా బక్రీద్ పండుగను అప్పులు లేకుండా జరుపుకోనున్నాయని చెప్పి ఈ పండుగ వారి జీవితాలలో సంతోషం మరియు ఆనందాన్ని తీసుకువచ్చిందని చెప్పేసి అధికారులు తెలియజేశారు. కువైట్ లో మనం చూసుకుంటే చాలా మంది కువైటీ ప్రజలు, ముఖ్యంగా పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు, పేద కువైటీలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు జీతాలు తక్కువగా వస్తూ ఉండడంతో అయితే కువైట్ లో ఉన్న వస్తువుల ధరలు కానీ ఇతర వస్తువుల ధరల కారణంగా వారి యొక్క జీవన వ్యయం పెరిగింది. తద్వారా వాళ్లు అప్పులు చేసుకుని జీవనం సాగిస్తూ ఉన్నారు. దీంతో కువైట్ ప్రభుత్వం వారి కోసం ప్రత్యేక చొరవ తీసుకుని వారికి సంబంధించిన అప్పులు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క అప్పులన్నీ తీర్చేసింది. దాదాపు 95% అప్పులను తీర్చింది. మిగతా 5% మంది అప్పులు కూడా తీర్చేదానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నట్లు వెల్లడించింది. ఏది ఏమైనా సరే ఆ యొక్క 7,600 కువైటీ కుటుంబాలు ఆనందంగా సంతోషంగా బక్రీద్ పండుగను జరుపుకోనున్నాయి. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.